హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు సంస్కృత సంధులలోని సవర్ణ దీర్ఘ సంధి గురించి అయితే వివరిస్తానండి ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోలోకైతే వెళ్దాం ఈరోజు మనం చెప్పుకునే చెప్పుకోబోయే టాపిక్ పేరు సవర్ణ దీర్ఘ సంధి ఈ సంధి యొక్క సూత్రాన్ని కనుక చూసినట్లయితే ఆ ఈ ఊ రూలకు అవే అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘాలు ఆదేశంగా వస్తాయి ఆ ఈ ఊ రూ అనే ఈ అచ్చులకు అవే అచ్చులు అంటే మళ్ళీ ఆఈ ఊ రూలు అనే మళ్ళీ సేమ్ అవే సవర్ణాలు పరమైతే వాటి దీర్ఘాలు ఆదేశంగా వస్తాయి అంటే ఆ ఆ పరమైతే ఆ అనే దీర్ఘమైతే వస్తుంది అలా వస్తా అలా వస్తే అది సవర్ణ దీర్ఘ సంధిగా చెప్పబడుతుంది ఉదాహరణగా అయితే ఒక పదాన్ని చూడండి రామానుజుడు అనే పదాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే దానిని మనం ఎలా విడదీస్తాం రామ ప్లస్ అనుజుడు అని విడదీస్తాం ఇప్పుడు మనం పూర్వ స్వరంలో ఏం కనిపిస్తుంది పూర్వ స్వరం ఏంటి ఒక పదాన్ని రెండుగా విడదీస్తే అందులో మొదటి పదంలోని చివరి అక్షరం పూర్వస్వరంగాను రెండవ పదంలోని మొదటి అక్షరం పరప పరస్వరంగాను చెప్పబడుతుంది కదా ఇప్పుడు మొదటి పదం ఏంటి రామ అనేది మొదటి పదం అందులో ఆ పదంలో పూర్వస్వరం ఏంటి మా అనే అక్షరం పూర్వస్వరం దానిని మనం పలికినప్పుడు ఏ స్వరం ఉచ్చరింపబడుతుంది రామ ఆ అనే పదం అయితే రామ రామ మా ఆ అనే పదం అయితే ఉచ్చరింపబడుతుంది కదా దానికి పరస్వరం ఏమొస్తుంది ఆ అనే అచ్చొస్తుంది రామాలో ఉన్న ఆ అనుజుడులో ఆ ఈ రెండు కలిసి రామానుజుడు ఆ అనే దీర్ఘమైతే వచ్చింది కదా ఆ రెండు పదాలు కలిసి రామ అనుజుడు అది రామానుజుడు రామానుజుడు అనే దీర్ఘమైతే వచ్చింది ఇలా దీర్ఘం ఆదేశంగా వస్తే అది సవర్ణ సంధి అవుతుంది మరొక ఉదాహరణ చూడండి రామాలయం రామాలయం ఈ పదాన్ని విడదీస్తే రామ ప్లస్ ఆలయం రామ ప్లస్ ఆలయం ఇందులో పూర్వస్వరంలో రామ ఆనే అనే అచ్చు అయితే ఉచ్చరింపబడుతుంది దానికి పరస్వరంలో కూడా ఆలయం ఆలయం అనే ఆ అయితే ఉచ్చరింపబడుతుంది ఈ రెండు అచ్చులు ఆ ఒకే విధమైన అచ్చులు కదా అవి అవి రెండు పరమైనప్పుడు ఏమొచ్చింది ఆ అనే దీర్ఘమైన అచ్చు అయితే వచ్చింది కదా అది కలిసి ఆ దీర్ఘం ఆదేశంగా రావటం వల్ల ఆ పదం ఎలా మారింది రామాలయం రామాలయం అయింది ఇలా ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు అనేవి ఆదేశంగా రావడం జరుగుతుంది మరొక ఉదాహరణ చూడండి కవీంద్రుడు కవీంద్రుడు అనే పదాన్ని మీరు చూసినట్లయితే కవి ప్లస్ ఇంద్రుడు అని విడదీస్తాం అందులో కవి విలో ఈ అనే పదమైతే అంటే అది పూర్వస్వరం కదా అందులో ఈ అనే పదం అయితే ఉచ్చరింపబడింది పరస్వరంలో ఈ అనే అచ్చైతే ఉంది ఈ ఈ ఈ రెండు ఈ ఈ అనే రెండు ఒకే విధమైన అచ్చులు కలిసి ఏమైనా ఈ అనే అచ్చు అయితే ఆదేశంగా వచ్చింది ఇలా ఈ కారానికి ఈ అనేది పరమే ఈ అనే అచ్చులు ఒకే విధమైన అచ్చులు పరమైనప్పుడు ఈ అనే దీర్ఘమైతే వచ్చి ఆ పదం కవీంద్రుడు అయింది కవీంద్రుడు అయింది ఇలా వాటి దీర్ఘం అనేది ఆదేశంగా వచ్చి అది సవర్ణ సంధిగా చెప్పబడింది మరొక ఉదాహరణ శ్రీకాళహస్తీశ్వర ఈ పదాన్ని కనుక విడదిస్తే శ్రీకాల ప్లస్ ఈశ్వర ఇందులో పరస్పరంలో ఈ అనే అచ్చు ఈశ్వరాలో ఈ అనే అచ్చు ఈ రెండు ఈ ప్లస్ ఈ ఏమైంది ఈ అనే దీర్ఘమైతే వచ్చింది ఇలా రావడాన్ని సవర్ణ దీర్ఘసంధి అంటారు మరొక ఉదాహరణ బాను ఉదయం బాను ప్లస్ ఉదయం బాను నూలో ఊ అనే పరస్వరంలో ఉదయ ఉదయం ఊ అనేయొచ్చు ఈ రెండు ఊ ఒకే విధమైన అచ్చులు పరమై ఊ అనే దీర్ఘం అయితే ఆదేశంగా వచ్చింది ఇలా ఉకారానికి ఉకారం పరమై దీర్ఘం అనేది వస్తే అది సవర్ణ దీర్ఘ సంధి మాతృణం మాతృ ఋణం మాతృ ఋణం ఇందులో త్రూ త్రూలో రూ త్రూ అంటే రూ అనే అచ్చు అయితే మనకు ఉచ్చరింపబడుతుంది కదా పూర్వపదంలో పరపదంలో కూడా రుణం రు అని వచ్చింది రు 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 ఏమైంది రూగా మారింది దానివల్ల ఏ పదం వచ్చింది మాతృణం మాతృణం అని పదం వచ్చింది ఇలా సవర్ణ సంధి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో అయితే అర్థవంతంగా వివరించానని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరికొన్ని ఉదాహరణలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు సవరణ దీర్ఘ సంధి వస్తుందా రాదా అనేది అర్థమైపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్